హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాల్లో చిత్తూరు నుంచి గమనించినట్లయితే, 3 రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో కన్న కూతుళ్లను మూఢ భక్తితో హత్య చేసిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజను పోలీసులు మదనపల్లె సబ్ జైల్లో ఉంచారు. ఇక మొదటి రోజు జైల్లో ఉన్న నిందితురాలు పద్మజ పెద్దగా అరుస్తూ నానా హడావిడి చేసింది. పద్మజను ఉంచిన గదిలో గోడలపై శివుడి బొమ్మలు గీసి పూజలు చేసింది. ఆ తర్వాత తనకు ఒంటరిగా ఉంటే భయమేస్తుందని, అందరితో కలిసి ఉంటానని పద్మజ పోలీసులకు తెలిపింది. ఆమె కోరిక మేరకు మహిళా ఖైదీలు ఉన్న బ్యారక్ లోకి పద్మజను మార్చారు. పోలీసులు ఆ గదిలోకి మార్చిన తరువాత, అంటే నిన్న మధ్యాహ్నం నుంచి, నిందితురాలు పద్మజ సైలెంట్ గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను అత్యంత కిరాతకంగా డంబెల్స్ తో కొట్టి చంపారు పద్మజ పురుషోత్తం నాయుడు. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు అలైక్య, సాయి దివ్య రోడ్డుపై వేసిన నిమ్మకాయలు ముగ్గును తొక్కారు. ఆ తర్వాతి రోజు నుంచి సాయి దివ్య చనిపోతానేమో అనే భయంలో ఉండగా, అలైక్య ఆ అనుమానాన్ని ఇంకా రెట్టింపు చేస్తూ వచ్చింది. రోజు రోజుకు భయంతో సాయి దివ్య గట్టిగా ఏడుస్తుండటంతో తనకు పట్టిన దయ్యాన్ని వదిలించాలని డంబెల్ తో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత చెల్లి ఆత్మను తీసుకువస్తానని అలైక్య తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అదే రోజు సాయంత్రం అలైక్య నోటిలో రాగి కలవశం పెట్టి డంబెల్ తో కొట్టగా తాను కూడా మరణించింది. తాను కూతుళ్లను చంపినట్లుగా పురుషోత్తం నాయుడు తన సహచర ఉద్యోగికి కాల్ చెప్పగా విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసింది. చూడండి, ఎంత మూఢనమ్మకాల్లో ఉన్నారో ఈ కాలంలో కూడా. సొంత బిడ్డలను కూడా వాళ్ళు లెక్క చేయకుండా చంపేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి వీళ్ళ పరిస్థితి ఏంది, ఎందువల్ల జరిగింది అయితే ఇంకా మనకైతే పూర్తి వివరాలు తెలియాల్సింది. చూద్దాం మరి ఎలాంటి దారి తీస్తుంది, వీళ్ళు వెనక ఎవరు ఉన్నారు ఏంటి అనే విషయాలు మనకు తెలుస్తుంది. కాస్త సమయం పట్టే అవకాశం ఉందన్నమాట. ఈనాటి ముఖ్యాంశాల్లో సౌదీ అరేబియా నుంచి గమనిస్తే, ఆల్ ఖరాజ్ గవర్నరేట్ పరిధిలో ఓ మహిళా మృతదేహాన్ని కనుగొన్నారు. ఎడారిలోని ఇసుకలో ఆమె మృతదేహం కూరుకుపోయి ఉంది. మృతురాల్ని 26 ఏళ్ల మహిళగా గుర్తించారు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ మృతురాలి తల్లిదండ్రులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె మరణానికి 2 సోదరులు కారణంగా పోలీసులు నిర్ధారించి మృతురాలి సోదరుల్ని సంబంధిత అథారిటీస్ కు రిఫర్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మరి చూద్దాం ఈమె విషయంలో కూడా ఎందువల్ల చంపారు ఏంటి అనేది మనకు బయటకు రావాల్సింది ఉంది. ఈ మధ్య కాలంలో వాళ్ళనే వాళ్ళే చంపుకునే స్థాయికి అయితే వెళ్ళిపోయినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఇక్కడ జరిగిన విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అటు చిత్తూరులో చూస్తే అక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ చూడబోతే సోదరులు, మరి ఏంటి విషయాలు అనేది మనకు ఇంకా పూర్తిగా రావాల్సింది ఉంది. అలాగే మరొక విషయం మనం ఇక్కడ మస్కట్ నుంచి గమనించినట్లయితే, COVID-19 తర్వాత వైరస్ వేరియంట్ల ముప్పు పొంచి ఉండడంతో ఒమాన్ అప్రమత్తం అవుతుంది. ఇప్పటికే పలు దేశాల్లో వైరస్ ఉత్పరివర్తనాలు వ్యాపిస్తుండటంతో మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తోంది. ఇప్పటికే పొరుగు దేశాలలో భూ సరిహద్దులను మూసివేసిన ఒమాన్ విమానాల్లో విదేశీ ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించింది. దేశంలోని పౌరులు, ప్రవాసీయులు కొన్నాళ్ల పాటు విదేశీ ప్రయాణాలు మానుకుంటే మంచిదని సూచించింది. అలాగే అన్ని గ్రూప్స్ ఈవెంట్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ సమీక్షలు, సమావేశాలు, స్టోర్స్, ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, అన్ని ఈవెంట్లపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే యూనివర్సిటీల ప్రారంభాన్ని కూడా కొన్నాళ్లు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయాలని మనం గమనించినట్లయితే దీని అంతటికీ కారణం కూడా ఒక స్ట్రెయిన్ అనే చెప్పొచ్చు అనమాట. కరోనా అయితే ఎప్పుడైతే అదుపులోకి రావడం జరిగిందో, అందులోనూ వ్యాక్సిన్ రావడం జరిగిందో, ఇంతలోనే స్ట్రెయిన్ అనేది జనాలందరినీ మళ్ళీ భయపెట్టడం జరిగింది. లేకుంటే ఇప్పటికి కాస్త కుదుటి పడేటి దేశాలన్నీ కూడా ఇంతలో మరి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కుదుటి పడేటివి, ఇంతలో స్ట్రెయిన్ రావడం వల్ల ఏమైంది అంటే మళ్ళీ యథాతథం అయినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత మరొక విషయం మనం మనామా నుంచి గమనించినట్లయితే, రెస్టారెంట్లలో డైన్ ఇన్ సర్వీసులు, కేఫ్లు, షీషా కేఫ్లు జనవరి 31 నుంచి 3 వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్, కామర్స్ మరియు టూరిజం వెల్లడించింది. అలాగే అవుట్డోర్ సర్వీసులకు సంబంధించి రిజర్వేషన్ కేవలం 30 మందికి మాత్రమే పరిమితం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఒక్కో టేబుల్కి 6 మందికి మించకుండా రెస్టారెంట్లలో ఏర్పాట్లు ఉండాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో నిబంధనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలని మినిస్ట్రీ సూచిస్తోంది. దీనికి కూడా కారణం ఇంకా మనం చెప్పక్కర్లేదు, మీ అందరికి కూడా తెలిసిన విషయమే. కాబట్టి ప్రతి ఒక్కటి పరిమితం లిమిటెడ్ అవుతున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ ద్వారా మరోసారి మీ అందరికి జ్ఞాపకం చేసేది ఏంటంటే, మాస్క్ ధరించడం, దూరంగా పాటించడం, వీలైనంత వరకు మీ చేతుల్ని హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఎక్కడైనా కొత్త వస్తువు తగిలినప్పుడు కానీ ఎక్కడైనా మీకు అనుమానం అనిపించిన చోటల బాగా హుషారుగా ఉంటూ మీ చేతులను శుభ్రపరచుకుంటూ ఉంటే మాస్క్ ధరించడం, దూరంగా ఉండడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల మీరు ఎప్పటికప్పుడు మీరు కరోనాని అరికట్టినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ప్రభుత్వాలు అన్నీ కూడా ఇలాంటి మాటలే మీ అందరికీ చెబుతున్నాయి. కానీ కొంతమంది వ్యతిరేకంగా ఉంటున్నారు, వీళ్ళు తప్పకుండా జరిమానాలు కడుతూ ఉన్నారు, ఇన్ని జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటారని, ప్రతి ఒక్క విషయాన్ని గమనించి చేస్తారని మన ఛానల్ ద్వారా మీ అందరికి మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈనాటి ముఖ్యాంశాల్లో బహ్రెయిన్ నుంచి ఒక విషయం గమనిస్తే, బహ్రెయిన్లోని హవాలా ప్రాంతంలో 80 ట్రిప్పుల భవన నిర్మాణ వ్యర్థాలు, రాళ్లను తొలగిస్తున్నట్లు స్థానిక మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణం వ్యర్థాలను పేరుకుపోతుండడం పెద్ద సవాలుగా మారటంతో వ్యర్థరహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే హవాలా ఉత్తర ప్రాంతంలో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలను, రాళ్లను తొలగించారు. మున్సిపాలిటీ అధికారులు అలాగే బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ వ్యర్థాల డంపింగ్ కోసం నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా పబ్లిక్ ప్రాంతాల్లో ఇరుగు పొరుగు నివాస ప్రాంగణాల్లో వ్యర్థాలను డంప్ చేసిన వ్యక్తికి 300 దినార్ల ఫైన్ విధించినట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ వ్యర్థాలు పోగొట్టడం పెద్ద సమస్యగా మారిందని, ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించి భవన వ్యర్థాలను నిర్దేశించిన డంపింగ్ ప్రాంతాల్లోనే వేయాలని మున్సిపల్ కౌన్సిల్ కోరింది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టామని, భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, కార్మికులు కూడా తమకు సహకరించి మున్సిపాలిటీని మరింత సౌందర్యంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని మున్సిపల్ కౌన్సిల్ పేర్కొంది. వాస్తవంగా మన ఏరియాలో చేయకపోతే ఎన్ని పట్టించుకునే వాళ్ళు లేరు, ఎక్కడ ఏ గలీజైనా పడేస్తూ ఉంటారు చెత్త చెదారం అంతా. కానీ మున్సిపాలిటీ వాళ్ళు మన ఏరియాలో అంతగా వర్క్ జరగదు. మన నాకు తెలిసి అయితే నేను ఎప్పుడు పెద్దగా గమనించలేదు. ఎప్పుడో చిన్నపిల్లలు అప్పుడైతే రోడ్ల మీద తోసేవాళ్ళని చూశాను, ఇప్పుడు ఈ మధ్యకాలం అది కూడా సరిగా కనిపించలేదు ఎవరు కూడా నాకు. కానీ ఇక్కడ చూడబోతే కొత్త కొత్త భవనాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు పాత ఇల్లు కావచ్చు, చెత్త చెదారం కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ వేసేసేయడం జరిగింది బహ్రెయిన్లో. వాళ్ళందరికీ కూడా జరిమానాలు విధించారు. వాళ్ళంతా కూడా కొంత ఎక్కడ పడేయాలో అక్కడ ఆ ప్లేస్లోనే పడేయాలి, అంతేగాని ఇక్కడ అలా చెత్త చెదారం వేసి కంపుగా చేయొద్దు. చేసినటువంటి వాళ్ళకి 14 షాపులకు కొంతమందికి జరిమానాలు విధించినట్టుగా కూడా తెలియజేస్తున్నారు. ప్రవాసులు కానీ అక్కడ ఉన్న పౌరులు కానీ ఎవరైనా సరే చెత్తను ఎక్కడ పారేయాలో అక్కడే పారేయండి, ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు, మన యొక్క ఉన్న స్థలాన్ని మనం పరిశుభ్రంగా అందంగా చక్కదిద్దుకుందామంటూ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈనాటి ముఖ్యాంశాల్లో దుబాయ్ నుంచి మరొక విషయం గమనిస్తే, దుబాయ్ టాక్సీ హల్లా ఎంపిక చేసిన వ్యాక్సిన్ కేంద్రాల నుంచి ఫ్రీ రైడ్ హోమ్ సౌకర్యాన్ని అందించనుంది. కరోనా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్న వారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం 10 వ్యాక్సిన్ కేంద్రాల నుంచి ఈ ఫ్రీ రైడ్ అందుబాటులో ఉంటుంది. 30 దరహాములు మించకుండా ఈ ఉచిత రైడ్ అందిస్తారు. 2 రైడ్స్ అందించనున్నారు. క్యాష్ లేదా కార్డు రూపంలో చెల్లించే వారికే ఈ క్రెడిట్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది, వాలెట్లకు వర్తించదు. అలితిహాద్ హెల్త్ సెంటర్, హౌర్ ఆల్ అంజీ హెల్త్ సెంటర్ అంటూ కొన్ని సెంటర్లు అయితే ఇక్కడ ఇచ్చారు. దాదాపు ఒక 10 సెంటర్లు మొత్తం మీద దుబాయ్ పార్క్ మరియు రిసార్ట్స్ కేంద్రాల నుంచి ఫ్రీ రైడ్ ని ప్రకటించారు. కరీం యాప్ ఓపెన్ చేసి హోలా టాక్సీని ఎంపిక చేయాలి. పికప్ అలాగే డ్రాప్అప్ లొకేషన్ ఎంపిక చేసుకోవాలి. హోలా లేదా హోలా వ్యాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రమో కోడ్ హలా వాక్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అక్కడ వ్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్రమో కోడ్ అని ఒకటి అడుగుతుంది, దానికి హలా వాక్ అని దాంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరందరూ కూడా క్యాష్ ఇస్తే మాత్రం వాళ్ళకైతే ఈ విషయాలన్నీ వర్తించు అనమాట. ఓన్లీ క్రెడిట్ అండ్ ఆ బ్యాంక్ ఆఫర్ వర్తిస్తుంది అంటూ తెలియజేస్తున్నారు. వాళ్ళకి మాత్రమే వ్యాలెట్లకు వర్తిస్తుంది, అంటే క్యాష్ హ్యాండ్ క్యాష్ ఇచ్చే వాళ్ళకి ఇది వర్తించే అవకాశం లేదన్నమాట. కాబట్టి ఇది గమనించండి, ప్రతి ఒక్కరు రాను పోను అయితే 30 దరహాములకు మించకుండా అయితే చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఒక మంచి గుడ్ న్యూస్. ఎక్కడ ఏ సెంటర్కైనా పోయేదానికి వచ్చేదానికంటూ కూడా
మొత్తం రావడానికి పోవడానికి ముందుగానే మీరు యాప్ లో సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇదంతా కూడా ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీ అందరికి కూడా మంచి బెనిఫిట్ అని నేను కూడా తెలియజేస్తున్నాను. మస్తా మీద ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అన్నమాట. ఈ హోలా క్యాప్ హోల్డ్ చేయడం మంచి, చాలా గుడ్ న్యూస్ ఇది నిజంగా చెప్పాలంటే. ఈనాటి ముఖ్యాంశాల్లో మరొక విషయం మనం కువైట్ నుంచి గమనించినట్లయితే, జజీర ఎయిర్వేస్ భారతదేశంలోని 4 గమ్యస్థానాలకు మరియు ఆసియా మరియు గల్ఫ్ నగరాలకు 39 దినాల నుండి ఒక మార్గం నుండి తక్కువ ఛార్జీలను ప్రకటించింది. కోచిన్, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కాఠ్మాండు, ఢాకా, లాహోర్, దోహా, దుబాయ్, మస్కట్, అమాన్, ఇస్తాంబుల్, జద్దా, రియాద్ మరియు దమామ్ విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రయాణికులందరూ విమానంలో ప్రయాణించేటప్పుడు ప్రభుత్వ ఆరోగ్య శాఖ సూచించిన భద్రతా ముందు జాగ్రత్త చర్యలను అనుసరించాలని సూచించారు. అలాగే ప్రయాణికులు రాక దేశాలలో కోవిడ్-19 యొక్క నియమ నిబంధనలు పాటించాలని అభ్యర్థించారు. సమాచారం కోసం సెల్ఫ్ బృందాన్ని ఈమెయిల్ చేయమంటూ తెలియజేస్తున్నారు. అంటే sales@jazeeraairways.com లో సంప్రదించవచ్చు అంటూ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ యొక్క నగరాలకు ఎవరైతే వెళ్లాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లాలనుకుంటే ఏ కంట్రీకి వెళ్లాలనుకుంటున్నారో ఆయా దేశాలకు నియమ నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ అక్కడ జజీరా ఎయిర్వేస్ సంబంధించినటువంటి sales@jazeeraairways.com లోకి వెళ్లి చూడండి. అలాగే అక్కడి నుంచి మీరు తక్కువ ఖర్చులో 39 దినాలతో అయితే ప్రయాణించే అవకాశం, ఈ యొక్క అనుమతించినటువంటి గమ్యస్థానాలన్నింటికైతే చేరుకునే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇది ఒక వాస్తవంగా చెప్పాలంటే ఒక మంచి శుభవార్త. ఈనాటి ముఖ్యాంశాల్లో మరొక విషయం మనం కువైట్ నుంచి గమనించినట్లయితే, ఫిషింగ్ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినమైన కన్ను ఓడ బే తిమింగలాన్ని చంపింది. అంటే మొన్న ఈ మధ్య జరిగిన ఒక సంఘటన మనందరికి కూడా తెలిసింది, తిమింగలం మరణించడం. మరి ఆ విషయాలు ఏదో ఒకసారి గమనిద్దాం. ఫిషింగ్ కు సంబంధించిన చట్టాలను అమలు చేయడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ అండ్ షిప్ రిసోర్స్ PAAAAFR లోని మారిటైమ్ కంట్రోలర్ పెట్రోలింగ్ బృందాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నాయి. వారు జనవరిలో మొత్తం 45 ఉల్లంఘనలను నమోదు చేసినట్టు ఆల్రాయ్ దినపత్రిక నివేదించింది. PAAAFR వద్ద ఫిషింగ్ సెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మోర్జక్ ఆల్ ఆజ్మీ ప్రకారం, ఫిషింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వెంబడిస్తూ కువైట్ ప్రాదేశిక జల్లాల్లో పెట్రోలింగ్ చేసే 8 జట్లు PAAAFR లో ఉన్నాయి. మృత్యుకారులపై మొత్తం 18 అనులేఖనాలు జారీ చేయబడ్డాయి. 13 పిక్నిక్ బోట్ల ఉల్లంఘనలకు మరియు 14 తెలియని ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. ఇందులో నిందితులు తప్పించుకున్నారు, వారు ఫిషింగ్ పరికరాలను వదిలిపెట్టారు. సముద్ర నియంత్రణ విభాగంలో పనిచేయడానికి 24 కంటే ఎక్కువ పెట్రోలింగ్ బృందాలను రూపొందించడానికి PAAAFR కోసం ఒక ప్రణాళిక ఉందని ఆయన వెల్లడించారు. విమానాల భద్రత కోసం 2 వారాల క్రితం సభ పడవ సేవ కోసం ప్రవేశించారు. ఉల్లంఘించిన వారికి నుండి కువైట్ జలాలు, అంతేకాకుండా చనిపోయిన తిమింగలం యొక్క అస్థి పంజరాన్ని మంత్రిత్వ శాఖ యొక్క అభ్యర్థన ఆధారంగా మంత్రిత్వ శాఖ యొక్క సైంటిఫిక్ మ్యూజియంలో ప్రదర్శించడానికి విద్యా మంత్రిత్వ శాఖతో కొనసాగుతున్న సమయాన్ని ఆల్ ఆజ్మీ ఎత్తి చూపారు. తిమింగలం యొక్క శరీరం యొక్క శారీరక పరీక్షలో దాని వెన్నెముక విరిగిన ఓ ఓడ వంటి వస్తువుతో ఢీ కొనడంతో అది మరణించినట్లు నిర్ధారించారు. అంటే ఒక సముద్రంలో నిలబడిపోయి ఉంటాయి కొన్ని బోట్లు గీట్లు, కొంతమంది వదిలేసి ఉంటారు. ఈ యొక్క తిమింగలం పోయి దాన్ని ఢీ కొనకోవడంతో దానికి మరణం అంటూ సంభవించినట్టు కొన్ని వైద్య పరీక్షల్లో తేలినట్టుగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా జలాల్లో కొన్ని పడవలు వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళంతా కొంతమంది నియమ నిబంధనలు ఉల్లంఘించారు, వాళ్ళందరూ కూడా దొరకలేదు, తప్పించుకున్నారని వాళ్ళ మీద ఆల్రెడీగా కొన్ని ఎఫ్ఐఆర్లు జరిగినట్టుగా కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. దీనంతటికి కారణం వాళ్ళు ఆ పడవల్ని అక్కడ వదిలిపెట్టడం వల్ల ఈ యొక్క జరిగింది ఈ విషయం. కాబట్టి తిమింగలం మరణించిందంటూ వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి వీళ్ళపైన గతంలో మొత్తం మీద మృతికారులపై 18 అనులేఖనాలు జారీ చేయబడ్డాయి. అందులోనూ 13 పిక్నిక్ బోట్లు ఉల్లంఘనలకు మరియు 14 తెలియని ఉల్లంఘనలకు పాల్పడ్డాయంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కొంతకాలం బంద్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.